మెదక్లో ఉధృత తలెత్తింది. గోవులు తరలింపడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. రెండు వర్గాలు పరస్పర దాడులు, పోలీసుల లాఠీచార్జితో పట్టణం అట్టుడికింది. జిల్లా ఎస్పీ బాలస్వామి రంగంలోకి దిగి శాంతి భద్రతలు రంగు అదుపులోకి తీసుకొచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. మెదక్లో ఉధృతత తలెత్తింది. గోవుల తరలింపు అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. రెండు వర్గాలు పరస్పర దాడులు, పోలీసుల లాఠీచార్జితో పట్టణం అట్టుడికింది. జిల్లా ఎస్పీ బాలస్వామి రంగంలోకి దిగి శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చారు. పోలీసులు 144 సెక్షన్ విధించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, మెదక్ పట్టణంలో ఉధృత వాతావరణం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణకైతే దారి తీసింది. ఈ యొక్క గోవులను తరలిస్తున్న క్రమంలో అడ్డుకున్నందుకు ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ పెద్దదై పరస్పర దాడులకైతే దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే కొందరు ఆకతాయి పిల్లలకు మొత్తంలో చూస్తున్నట్లయితే మెదక్ టౌన్ లో ఉధృత వాతావరణం నెలకొంది. దీంతో పాత బస్టాండ్ వద్ద షాపులు కానీ అదే హోటళ్లు కొన్ని ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలు కూడా కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ దీంతో పోలీసులు అయితే రంగంలోకి దిగి ఇరు వర్గాల్లో చెరగొట్టే ప్రయత్నం అయితే చేసినప్పటికీ పరిస్థితి అయితే ఉధృతకంగా ఉండటంతో దుకాణాలు అలాగే పెట్రోల్ బంకులు కూడా మూసివేయడం జరిగింది. పరిస్థితి అయితే మొత్తంలో మెదక్లో అయితే పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులు ఉండడంతో ప్రజలైతే భయభ్రాంతులకైతే గురయ్యారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకరిపై ఒకరు రాళ్లతో కర్రలతో దాడికి దిగి కొందరికి గాయాలయ్యి వారిని ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇరు వర్గాలు రోడ్లపైకి రావడంతో పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ కూడా చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంతో పెద్ద ఎత్తున అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తంలో ఐజీ లెవెల్ దాకా వెళ్ళి ఐజీ వచ్చి కూడా ఒకరి ఈ యొక్క ఇరు వర్గాలను చెదరగొట్టి ఎలాంటి చర్య ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా పోలీసులు అయితే వార్నింగ్ ఇచ్చి వీరినైతే సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. సతీష్, రైట్ రాము, థ్యాంక్ యూ.